एपी कार्मिक शाखा मंत्री गुम्मनूर जयराम आदेश मेरे को एप्रिल नेलाखरु वरकु हंद्रीनिव कालवलकु यादावधिगा नीरु वस्तायनि वैएसआर राष्ट्र कमिटी सभ्युलु रामकृष्ण तेलिपारु। ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కొద్ది రోజులుగా కర్నూలులో వైసీపీ నాయకులు హంద్రీనివ కాలువలు బంద్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని, తాము కూడా రైతు బిడ్డలమేనని, ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ నెల ఆఖరి వరకు నీరు యథావిధిగా వస్తాయన్నారు। కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా దుష్ప్రచారం చేయడం జరుగుతుందని, ఇటువంటి ప్రచారాలు చేసిన వ్యక్తులకు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు। ఈ కార్యక్రమంలో కందనాతి రంగన్న, కో కన్వీనర్ కబీర్, శాంతి కుమార్, నరసప్ప, అంజీ, రంజాన్ హంపయ్య, వీరభద్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। దేవనగొండ మండల గ్రామస్తులకు ఒకటే మనవి, గత కొద్ది రోజులుగా వస్తున్న అవసాన్ని ఇది చేస్తున్నారు। నీళ్లు రైతు రాజ్యంలోన నీళ్లు అందరి నీవ కాలం నుంచి నీళ్లు రావడం లేదని చెప్పి అందరూ చెడుగా ప్రచారం చేస్తున్నారు। అవన్నీ అవాస్తవము। గత ఈ ఉగాది పండగ వచ్చేంత వరకు నీళ్లు వస్తాయని ఈ సమూహంగా తెలియజేస్తున్నాము। జయరామ ఆదేశ మేరకు ఆగస్ట్ నెల నుంచి రేపు ఏప్రిల్ వరకు నీళ్లు అందిస్తున్నారు। ఎవరు రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదు। ఖచ్చితంగా పంటలు మంచి పంటలు పండించుకోండి। మాట్లాడడం, రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు। దానికి కొన్ని పరిధులు ఉంటాయి। మనకి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి మనం వాటర్ తెచ్చుకుంటున్నాం। అది ఎప్పుడైతే 850 అడుగులకి చేరిందో మనం పంపింగ్ చేసుకునేకుంటుంది। 850 అడుగులు తగ్గిందనుకో ఆటోమేటిక్గా పంపింగ్ కూడా బంద్ అవుతుంది। దాన్ని ఎవరు చెప్పాల్సిన పనులు లేవు। కాబట్టి దయ ఉంచి ఎవరే కానీ ఈ యొక్క ఇరిగేషన్ వాటర్ గురించి లేనిపోలి మాట్లాడి రాజకీయాలు చేయడం మంచిది కాదు। కాకపోయినా ఇంకోటి చెప్తున్నాం, అందరూ మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ రైతు బిడ్డలమే। మాకి పొలాలు ఉన్నాయి, మేము కూడా ఇరిగేషన్ కిందే ఉన్నాము। కాబట్టి ఎన్నో పోరాటాలు కూడా చేసి ఈ నీళ్లు ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది। కాబట్టి వాళ్ళ లెక్కల ప్రకారం ఎంతవరకు పంపింగ్ చేయాలి, ఎంతవరకు మనకి ఇవ్వాలి అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తాయి। కానీ ఈరోజు ఏదో ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయినారు, వ్యవసాయ రంగం బంద్ చేపిస్తున్నారు అనే ఇటువంటి రాజకీయ మాటలు మంచి పద్ధతి కాదు। ఇప్పటికీ ఎవరైనా చేసినా కూడా ఇటువంటివి గతంలో చేయకోకుండా అనుకోండి। ఏమున్నా రాజకీయాలు రాజకీయాలే, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వైఎస్ఆర్ పార్టీ డిప్యూటీ అభ్యర్థి కిట్టు, అలాగే అన్నత్ రంగన్న, వీరభద్రి, ప్రధాన నరసప్ప, అంజీ, రంజాన్, శాంతి మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈరోజు ఒక మేజర్ పంచాయతీలో మనం ఓడిపోయినామని భావం అనే విషయంలోన ప్రజలు ఏ విధంగా చెప్తున్నారంటే, వైఎస్ఆర్ వాళ్ళు ఓడిపోయినందుకు నిల్లు బంద్ చేస్తున్నారు, ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు చెప్తున్నారు। కానీ ఈరోజు మినిస్టర్ ఏ విధంగా జగనన్న ఏం చెప్పినాడు, పొలం లేదు, మతం లేదు, అన్ని రకాల ప్రతి ఒక్కరు న్యాయం చేయాలని చెప్పాడు। అదే నినాదంతోనే మేము ఇంతవరకైనా కూడా ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందజేసినాము। మండల నలమూలలోని రైతులకు విజ్ఞప్తి, గత కొద్ది రోజులుగా ఈ అందరి నియోకాలపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు, బంద్ చేస్తారు, ప్రజా ఓటమి ఇట్లా ఇట్లా అని మేము ప్రజల ఇచ్చిన తీర్పు తల వంచుతాము। ఖచ్చితంగా హంద్రీనివకి ఆజ్యం పోసింది రాజశేఖర రెడ్డి వారి కుటుంబము, వైఎస్ఆర్ పార్టీ। హంద్రీనివ ద్వారా దేవనగొండ మండలంలో 44,000 ఎకరాల నీరంతా ఉంది, ప్రతి ఎకరాకు కూడా నీరు అందించే విధంగా చూస్తాము। ఇది బంద్ అయ్యే కార్యక్రమం కాదు, ఖరీఫ్ కానీ రబ్బీలో కానీ ఎప్పుడైనా కానీ పంటలు పండించుకోవడానికి హంద్రీనివ ద్వారా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది। ఇట్లా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమా లేకుంటే ఎందువల్ల ఇట్లా అని వాళ్ళు స్పందించలేదు, రాజకీయంగా కుట్ర జరుగుతూ ఉంది, రాజకీయ కుట్రల వల్ల ఇక్కడ ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, తక్షణమే దాన్ని స్పందించి మీరు చెప్పని రైతులకంటే ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాజకీయాలు వేరే, రైతులు వేరే, రాజకీయాలు ఆ రోజు ఊరికే ఓటు ఊరికే, రైతులు ఉదయం లేసిన మన పంట పొలాల్లో నీళ్లు పండించుకుని రైతులకు ఎప్పుడు కూడా అలాంటి కీడు చేసే పరిస్థితి లేదు। మరి ఇట్లాంటి ఆరోపణలు కూడా మానుకోవాలి, లేకపోతే ప్రజలు కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తాం।